ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం, సన్నబడేలా చేసే లఘు ఆహారాలు. సన్నబడటానికి రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, కానీ డైటింగ్ చేయాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. తిన్న కాసేపటికి మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. దీంతో ఎక్కువ క్యాలరీలు తీసుకుంటున్నాం అని బాధపడిపోతూ ఉంటాం చాలామందిని. ఇక అలా బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఆకలేసినప్పుడల్లా శరీరాన్ని తేలిగ్గా ఉంచేటటువంటి లఘు ఆహారాన్ని హ్యాపీగా తినచ్చు. వీటిని తింటే లావెక్కే బదులు, అంటే లావెక్కాల్సింది పోయి సనబడతారు. ఆసక్తికరంగా ఉంది కదా. అంటే ఇవి ఆదాన ఆహారాలు. అంటే ఆదానం, విసర్గం అని రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. శరీరానికి శక్తినివ్వాల్సింది పోయి శక్తిని ఖర్చు చేసేస్తూ ఉంటాయి ఈ ఆహారాలు. వీటినే నెగిటివ్ క్యాలరీ ఆహారాలు అని కూడా అనొచ్చు. ఈ నెగిటివ్ క్యాలరీ డైటు అంటే ఏమిటి? అంటే మనం తీసుకునేటువంటి ప్రతి పదార్థం ద్వారా మన శరీరానికి ఎంతో కొంత శక్తి అనేది లభిస్తుంది. దీన్ని క్యాలరీలో కొలుస్తారు, ఈ సంగతి అందరికీ తెలిసిందే. నెగిటివ్ క్యాలరీ ఆహారంలో ఏం జరుగుతుంది? దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి క్యాలరీల కన్నా అది అరగటానికి ఇంకా ఎక్కువ క్యాలరీలు అవసరం అవుతాయి. దీంతో మన శరీరానికి అదనపు క్యాలరీని ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అంటే అరిగించుకోవడానికి అదనపు క్యాలరీలని ఖర్చు చేయాల్సి ఉంటుంది శరీరం. అంటే నెగిటివ్ క్యాలరీ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనం మన జీర్ణాశయాన్ని వ్యాయామం చేయిస్తూ ఉంటాం. ఉదాహరణకు జాగ్రత్తగా వినండి, ఒక యాపిల్ తినటం ద్వారా 100 క్యాలరీలు శక్తి లభించింది అనుకోండి. దాన్ని అరిగించుకోవడానికి సుమారుగా 120 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే యాపిల్ తినటం ద్వారా అదనంగా మనం ఇంకా 20 క్యాలరీని మనం కరిగించాల్సి ఉంటుంది, అంటే మన శరీరం వెచ్చించాల్సి ఉంటుంది. క్యాలరీలు ఖర్చు అయిపోయినా కానీ యాపిల్ ద్వారా అందులో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, అలాగే విటమిన్ సి ఇలాంటివి, ఇంకా ఇలాంటి మినరల్స్, బోల్డ్ అని పొందగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నెగిటివ్ క్యాలరీ ఆహారం అంటే ఏంటంటే, మన శరీరం ఆ ఆహారాన్ని అరిగించుకోవడానికి అదనంగా ఖర్చు చేస్తూ ఉంటుంది శక్తిని. ఇలాంటి మరిన్ని ఆహార పదార్థాల గురించి వరుసగా తెలుసుకోవాలి మనం. వీటిని తెలుసుకుందాం. ఒకటి దబ్బపండు. అంటే ఇది చూడటానికి నిమ్మపండులా ఉంటుంది. దబ్బపండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఇది త్వరగా జీర్ణం అవుతుంది. పొట్ట ఉబ్బరాన్ని ఇది బాగా తగ్గిస్తుంది. కాబట్టి పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడానికి ఈ దబ్బపండుకి సాటి మరొకటి లేదు. పైగా ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ దబ్బపండు మన కాలేయం అంటే లివర్ పైన ప్రభావం చూపిస్తుంది. చూపించి ఈ కొవ్వుని కరిగించేలా చేస్తుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ ఇలాంటి వాటిలో మంచిది. ఇక ఇలాంటి నెగిటివ్ క్యాలరీ డైట్లో మరొక ముఖ్యమైన పుచ్చకాయ. పుచ్చకాయని తిన్నారనుకోండి, ఈ పుచ్చకాయని తినటం వల్ల కేవలం 80 క్యాలరీలు మాత్రమే శక్తి లభిస్తుంది, కానీ పొట నిండుతుంది. దీన్ని అరిగించుకోవడానికి ఇంకా ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. తీపంటే ఇష్టపడేవాళ్ళు ఇలాంటివి తిని ఈ క్రేవింగ్ని, అంటే జిహ్వాచాపల్లాన్ని తీర్చుకోవచ్చు. పుచ్చపండు తింటే హ్యాపీగా ఉంటుంది. ఇక తర్వాత పండు నిమ్మకాయ. ఈ నిమ్మ నెగిటివ్ క్యాలరీ ఆహారమే కాదు, దీని నుంచి విటమిన్ సి వస్తుంది మనకి. విటమిన్ సి మీకు తెలిసిందే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ఈ నిమ్మని తీసుకోవటం అనేది శరీరానికి మంచిది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది ఈ లఘు ఆహారాలలో వెల్లుల్లి. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. అంటే వాతాన్ని తగ్గించే వాటిలో వెల్లుల్లి ముఖ్యం. ఈ కొవ్వుని కరిగించడంతో పాటు కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది ఇది. కాబట్టి కొవ్వుని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఈ వెల్లుల్లి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ కొంతమందికి వెల్లుల్లి వాసన పడదు. ఒకవేళ ఆ వాసన మీకు నచ్చకపోతే దాన్ని చాలా సన్నగా తరగండి, కూరల్లో వేసుకుంటూ ఉండండి, అప్పుడు అంత వాసన రాదు. ఇక ఈ నెగిటివ్ క్యాలరీలలో, ఈ నెగిటివ్ క్యాలరీ డైట్లో మరొక ముఖ్యమైన ఆహారం దోశ, అలాగే గుమ్మడి. ఒక కప్పు దోసకాయ ముక్కలు కేవలం 17 క్యాలరీలు మాత్రమే శక్తినిస్తాయి. ఇక కప్పు గుమ్మడి నుంచి కేవలం 15 క్యాలరీలు శక్తే వస్తుంది. కాబట్టి వీటి వల్ల పొట్ట నిండుతుంది. పైగా ఇవి రెండు కూడా శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఈ రకంగా వీటి వల్ల ఫలితం కూడా ఉంటుంది, యూజ్ కూడా ఉంటుంది. ఇక ఇలాంటి నెగిటివ్ క్యాలరీ ఆహారాలలో మరొక ముఖ్యమైనది క్యాబేజీ, అలాగే క్యాలీఫ్లవర్. ఇవి రెండు కూడా బరువును తగ్గిస్తాయి. తగ్గించడమే కాదు, మన శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను తొలగిస్తాయి. విటమిన్లు, ఫైబరు ఇలాంటి పోషకాలు వీటి ద్వారా మనకి లభిస్తాయి. అన్నిటికి మించి క్యాన్సర్ రాకుండా నిరోధించడంలో కూడా ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రెండు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇక ఇలాంటి నెగిటివ్ క్యాలరీ ఆహారాల్లో ముఖ్యమైనది బీట్రూట్. తినడానికి నిజానికి బీట్రూట్ కాస్త తీయగా ఉంటుంది, అయితే బీట్రూట్లో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి.
బీట్రూట్ని తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి అవసరమైనటువంటి ఐరన్ శరీరానికి ఎక్కువగా లభిస్తుంది. బీట్రూట్ ఎర్రగా ఉంటుంది కదా, ఇది మన హిమోగ్లోబిన్ పెంచుతుంది. తీపి అంటే ఇష్టపడేవాళ్ళు ఈ బీట్రూట్ని తినడం కానీ బీట్రూట్తో ఏదన్నా చట్నీ చేసుకొని తినడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఇక ఇలాంటి నెగిటివ్ క్యాలరీ ఆహారాల్లో ముఖ్యమైనది టమాటా. టమాటాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, ఉండటమే కాదు శరీరానికి అవసరమైనటువంటి అనేక రకాల పోషకాలు దీని నుంచి ఎక్కువగా మనకి లభిస్తాయి. ఇక తర్వాత ఆహారాలలో ముఖ్యమైనది ముల్లంగి, అలాగే క్యారెట్ కూడా. ఈ రెంట్లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఉండటం వల్ల ఆఖరిగా ఉన్నప్పుడు వీటిని తింటే త్వరగా కడుపు నిండుతుంది. దీంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఇంకా ఇతర ఆహారాలు కూడా ఉంటాయి, ఉదాహరణకు ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మామిడి, స్ట్రాబెర్రీ. ఇవన్నీ కూడా నెగిటివ్ క్యాలరీ ఆహారాలే. వీటిలో ఎక్కువ క్యాలరీని కరిగించేటువంటి లక్షణం ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే త్వరగా సన్నబడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లఘు ఆహారాలతో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి, వీటిని తెలుసుకోవాలి. జీవక్రియలను వేగవంతం చేస్తుంది ఈ ఆహారాలు చేయటం వల్ల ఈ కొవ్వు అనేది త్వరగా కరుగుతుంది. ఆకలి వేసినప్పుడు వీటిని తింటే, ఈ ఆహారాలను మనం చెప్పుకున్న ఆహారాలు తింటే చాలాసేపటి వరకు కడుపు నిండుగా ఉంటుంది. అడిగి మించి వీటిలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియని ఇవి మెరుగుపరుస్తాయి. అంతేకాదు యాంటాక్సిడెంట్లు ఉంటాయి, అలాగే విటమిన్లు ఉంటాయి, ఇతర పోషకాలు ఉంటాయి. వీటన్నిటి వల్ల ఈ అందం, ఆరోగ్యం ఇవి రెండు కూడా మీకు సిద్ధిస్తాయి. అడిగి మించి ఈ ఆహారాలు ఒత్తిడిని నివారిస్తాయి, ప్రశాంతంగా ఉంచేందుకు సహాయపడతాయి. అయితే వీటి వల్ల సన్నబడుతున్నాం కదా అని ఆహారంగా వీటినే మాత్రమే తీసుకోకూడదు. అలా చేస్తే ఏం జరుగుతుంది, శరీరానికి లభించాల్సిన పోషకాలన్నీ లభించవు. కాబట్టి ఆహారంలో ఈ లఘు ఆహారాలకి ప్రాధాన్యత ఇవ్వండి చాలు, అచ్చం వీటినే తినకండి. వీటితో పాటు మిగిలిన పదార్థాలను కూడా తీసుకుంటూ ఉంటే అప్పుడు బరువు త్వరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా బరువు తగ్గడానికి ఆహారాలు తీసుకుంటూ అవసరమైతే మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధాలను సూచిస్తూ ఉంటాం. ఉదాహరణకు మేధోహార విడంగాది లోహం, నవక గుగ్గులు ఇలాంటివి, అలాగే శిలాజిత్తు ఇలాంటివి తగిన అనుపాన సహపానాలతో మీకు మీరు వాడుకుంటే ఈ అధిక బరువును తగ్గించుకోవచ్చు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.